Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vallabhaneni Vamsiki, Pedda Chikkochi Padindi. Telugudesam Party Tarafuna Gelichi, YCPki Maddatudarulaga Marina, Vallabhaneni Vamsi Address Kosam Vetukutunnaru. 2019 Ennikalalo Gannavaram Nundi TDP Tarafuna Vamsi Gelicharu. ఎన్నికల ముందు ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన వంశీ నోటికి వచ్చినట్లు మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత వంశీలో భయం మొదలైందట. జగన్ను అనేసి మాటలు అన్న తర్వాత ఇక తనను ఊరికే వదిలిపెట్టాడని భయపడ్డారట. అందుకనే తనకు బాగా సన్నిహితులైన కొడాలి నాని పేర్ని నాని రాయబారంతో జగన్కు దగ్గరయ్యారు. జగన్కు దగ్గరయ్యారని అనిపించుకునేందుకే చంద్రబాబు నాయుడును ఇష్టం వచ్చినట్లు తిట్టారు. సభ్య సమాజం కూడా ఏసడించుకునే రేంజ్లో చంద్రబాబు భార్య భువనేశ్వర్ని నోటికి వచ్చినట్లు వంశీ తిట్టారు. దాంతో టీడీపీ వాళ్ళంతా వంశీకి దూరమయ్యారు. ఇదే సమయంలో జగన్కు దగ్గరవుతున్న వంశీ అంటే వైసీపీలో కూడా వ్యతిరేకత మొదలైంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోటీ విషయంలో తమకెక్కడ అడ్డు వస్తాడో అన్న ఉద్దేశంతో వైసీపీ నేతలంతా మూకుమ్మడిగా వంశీని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇటు టీడీపీకి దూరమై అటు వైసీపీ నేతలు కలుపుకుని వెళ్ళకపోవడంతో వంశీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుతం ఎమ్మెల్యేకి బాగా దగ్గరైన నానీలు ఇద్దరు, మంత్రులు కూడా కారు. దాంతో జగన్కు ఎలా దగ్గరవ్వాలో, టికెట్ ఎలా సాధించుకోవాలో అర్థం కావడం లేదట. తొందరలో వైసీపీ కార్యక్రమం గడప గడపకు ఎమ్మెల్యే అనే కార్యక్రమంలో ఎలా పాల్గొనాలో అర్థం కావడం లేదట. ఎందుకంటే తాను గెలిచింది టీడీపీ తరఫున, అందుకని వైసీపీ కార్యక్రమాన్ని తాను క్యారీ చేయలేరు. గడిచిన 10 రోజులుగా నియోజకవర్గంలో ఎక్కడా వంశీ కనబడడం లేదని సమాచారం. ఎందుకంటే 2 పార్టీల్లోని నేతలు వంశీకి దూరమైపోయారట. క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూసిన తర్వాత వంశీ రాజకీయ భవిష్యత్ ఏంటనే ప్రశ్న అందరిలోనే వినిపిస్తోంది. మరి ఈ ప్రశ్నకు వంశీ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.